జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుతో సమావేశం అవబోతున్నాడు అనేటువంటి వార్త గత 3-4 రోజులుగా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడతా ఉంది. అసలు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారా? అసలు దేనికి కలవబోతా ఉన్నారు? అసలు దీని వెనక నిజానిజాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, రేపు అంటే జనవరి 10వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ అవుతున్నారని, రాజకీయ అంశాల గురించి చర్చించబోతా ఉన్నారని చెప్పి ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఈ వార్త వెనకున్నటువంటి కుట్ర ఏంటనేటువంటి ఆలోచన మనం గమనిస్తే, జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటా ఉన్నాడు. మధ్యలో ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు విమర్శలు వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు, నా కట్టె కాలే వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పాడు. దాన్ని దాటి నేను వేరే పార్టీకి వెళ్తున్నాను కానీ, తెలుగుదేశం పార్టీకి నేను దూరమవుతున్నాను కానీ అతను స్పష్టంగా చెప్పలేదు. చెప్పనంత వరకు దాని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎవరికీ లేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? వల్లభనే నుంచి మాట్లాడతాడు, కొడాలి నాని మాట్లాడతాడు, అంబటి రాంబాబు మాట్లాడతాడు. వైసీపీలో జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నాడు. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే వారం కానీ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఇండియాకు కానీ వచ్చేటువంటి పరిస్థితే లేనప్పుడు ఈ కలవడం అనేది ఎందుకు వీళ్ళు విషప్రచారం చేస్తున్నారంటే, ఈ బీహార్ పీకే అనేటువంటి డెకాయిట్ గాడు, వైసీపీ సోషల్ మీడియా టీము, ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ అండ్ కో, వీళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి లాగి దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిను, తెలుగుదేశం పార్టీను విమర్శించేటువంటి అవకాశం దొరుకుతుందనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో, మరొక ప్రధాన అంశం ఏంటంటే, ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ గారు యోగరం పేరుతో పాదయాత్ర చేయబోతా ఉన్నారు. ఆ అంశాన్ని డైవర్ట్ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి గెలుపు మీద నమ్మకం లేదు, అందుకే జూనియర్ ఎన్టీఆర్ని పిలుచుకుంటుంది అనేటువంటి ఒక సంకేతం కార్యకర్తలకి పంపించి మోరల్గా వాళ్ళని దెబ్బతీసేటువంటి కుట్రలో భాగంగా వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి సమావేశం అవడం జరిగింది. అసలు ఆ సమావేశం పూర్తవకముందే వైసీపీ నుంచి అనేక మంది మొరగడం మొదలుపెట్టారు. అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. దత్తపుత్రుడని ఒకడు, సంక్రాంతి కోసం వెళ్ళాడని ఒకడు, ప్యాకేజీ కోసం వెళ్ళాడని ఇంకొకడు. అసలు మీకందరికీ బాధ ఏంటి? మీరు ప్రజారంజకంగా పరిపాలన చేస్తే, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే, రాష్ట్ర అభివృద్ధి చేసుంటే మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు, కలవబోతున్నారు, పొత్తు పెట్టుకుంటారు, పెట్టుకోబోతున్నారు అనే అంశం మీద మీకింత తుత్తరగా ఎందుకుంది, ఇంత భయంగా ఎందుకుంది, ఇంత ఆత్రంగా ఎందుకు మీరు మాట్లాడాల్సి వస్తూ ఉంది? ఇందులోనూ ఒక బోకు మీడియా ఏదైతే ఉందో, TV9 కానీ, NTV కానీ, సాక్షి కానీ, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏం చర్చించారు, ఏం మాట్లాడుకున్నారనే దాని గురించి కాకుండా వాళ్ళు కలిసిన విజువల్స్ వేస్తూ, ఆ ఫోటోలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తిట్టేటువంటి అంశాలని వాళ్ళు టీవీలో ప్లే చేస్తారు. అంటే ఎంత దిగజారుడు, ఎంత నీచమైనటువంటి స్థాయికి ఈ యొక్క మీడియా ఛానల్స్ దిగజారిపోయాయనేది ఈ అంశాన్ని బట్టి అర్థం కావట్లేదా? మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందేంటి? ఇది ఒక సంచలనమైనటువంటి అంశం, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి అంశం. దాని గురించి వాళ్ళు ఏం చర్చించుంటారు? అసలు వాళ్ళ విధానం ఏంటి? వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందనే దాని మీద చర్చించాల్సినటువంటి వాళ్ళు దాన్ని వదిలేసి వాళ్ళని తిట్టేదాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, ఓటమి భయం పట్టుకున్నటువంటి వీళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. నిజంగా మీకు జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేముండి మాట్లాడేవాళ్ళా మీరు? మీరు కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకునేటువంటి వ్యక్తులు. మీరు ఈ కుట్రలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ని పదే పదే లాగి అతనికి మేలు చేయకపోగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కొంతమందికి అతని మీద వ్యతిరేక భావం వచ్చే విధంగా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్కి నష్టం చేకూరుస్తున్నటువంటి వెన్నుపోటు దారులుగా వీళ్ళు ఈ కొడాలి నాని అనుకో మిగిలిపోతూ ఉన్నారు ఇవాళ. నిజంగా మీకు ఎన్టీ రామారావు మీద కనుక అంత అభిమానం ఉండేవాళ్ళైతే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు దాన్ని మార్చకుండా ఆపేటువంటి ప్రయత్నం చేయలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో మీరున్నారు. అన్నా క్యాంటీన్ ఆపేస్తే మాట్లాడలేదు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే దాని గురించి కనీసం నోరెత్తనటువంటి పాపాన పోలేదు. అటువంటి మీరు ఎన్టీ రామారావు గారి మీదో, ఆయన మనవడ మీదో, ఆయన కుటుంబ సభ్యుల మీదో అభిమానం ఉన్నట్టు నటించేదంతా కూడా నటనే. ఆయన కుటుంబ ఎన్టీ రామారావు గారి కుమార్తెల గురించి కూడా తప్పుగా మాట్లాడినటువంటి ఈ దుర్మార్గులకి
కనీసం ఆ కుటుంబ సభ్యుల పేరెత్తేటువంటి అర్హత కానీ ఎన్టీ రామారావు గారు పేరు ఉచ్చరించేటువంటి పరిస్థితి కానీ ఉందా అని చెప్పి నేను సుట్టిగా ప్రశ్నిస్తూ, ఇదంతా కూడా రూమర్సు, తెలుగుదేశం పార్టీలో గందరగోళం క్రియేట్ చేయడం కోసమే ఈ రకమైనటువంటి రూమర్స్ వదులుతున్నారు.